పగతో కూడిన ఆలోచనలు లేని వారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు. కొయ్యి కోరికలను తీర్చుకోవడం కంటే ఒక కోరికను జయించడంలోనే ఆనందం ఉంది. ఉత్తములు ఎదుటి వారిలో మంచితనాన్ని చూస్తారు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం. నీవు బ్రతుకుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయు. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ మీ దరి చేరదు. మనిషి తన నిచ్చల మనసుతోటి పూర్తి నమ్మకంతోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేరు. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడల మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలతోనే. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్ళడం మేలు. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అన్ని విషయాలు తెలుసుకో, నాకే తెలుసని గర్వపడకు. ఇతరుల కంటే నేనే ఎక్కువ అని భావించుకోకు. నిన్ను నీవు ఇతరులతో పోల్చుకోకు. సంపదలన్నిటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది. లేని గొప్పదనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పదనం మరుగున పడుతుంది. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది.